ఇప్పటి వరకు కూడా ఏ ప్రజా ప్రతినిధి వెళ్ళినటువంటి గ్రామానికి ఒక 10 మంది బృందంగా అమ్మా స్వచ్ఛంద సంస్థ అదే విధంగా సర్వ ట్రస్ట్ మేము వెళ్తూ ఆ గ్రామస్తులకు బట్టలు అదే విధంగా నిత్యావసర వస్తువులు బియ్యము అన్నము కూరగాయలు మరి ఇతరత సామాగ్రి కూడా 10 మంది మేము మోసుకొని పోవడం జరిగింది ఈ 10 మంది పోతున్న క్రమంలో ఒకరికి బరువైనప్పుడు ఇంకొకరు ఇంకొకరికి బరువైనప్పుడు ఇంకొకరు మూటలు మార్చుకొని ఒకరికొకరు మూటలు ఎత్తుకున్న దాన్ని ఫోటోలకు పోజులు ఇచ్చినట్టుగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఈ దుష్ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకు ఒకటే తెలియజేస్తా ఉన్నా మేము 49 రోజులు ఈ రోజు 48 రోజులు ఈ 48 రోజుల కాలంలో ఎంతో మంది నా తోటి మా సోదరులు మూటలు మోసిరు మూటలు ఎత్తిరు మూటలు దించిరు గ్రామాలలో ఊళ్ళలో పోసిరు అక్కడక్కడ బండ్లు స్టక్ అయిన కాడ నెట్టిర్రు తోసిర్రు ఎత్తిర్రు ఇవన్నిటిని కూడా అవమానించి ప్రజలకి చేరు అంటే ప్రజల యొక్క ఆకలి తీర్చకుండా మమ్మల్ని కట్టలు చేయాలన్నటువంటి కుట్ర చేస్తా ఉన్నారు ఇది తప్పు మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు హర్షించరు మేము పోజుల కోసం పోయేదైతే ఒక్క రోజు రెండు రోజులు కానీ ఈ రోజుతో 48 రోజులుగా మేము ప్రజలకు ఇస్తున్నటువంటి నిత్యావసర వస్తువులు ఎప్పటికప్పుడు ప్రజలు అర్థం ప్రజలకు తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఈ అవాకులు ఈ చవాకులు ఈ తప్పుడు మాటలు మానుకొని ఉద్యోగులు వాళ్ళ టీచర్స్ ఆదివాసీ టీచర్స్ ని పట్టుకొని సినిమా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా చిత్రీకరించి వాళ్ళ యొక్క అమ్మా ఫౌండేషన్ కూడా అవమానించినటువంటి దుష్టులకు ఒకటే చెప్తాను ఇలాంటి మీ కుటుంబ సభ్యులు కూడా హర్షించారు మీకు చేతనైతే చేయండి లేదా రేపు కూడా నేను ఇలా రేపు కానీ ఈ రోజు కానీ గ్రామాలలో తిరుగుతున్నాం రండి మా ప్రోగ్రామ్స్ ఏంటో చూద్దాం లేదా మీరు ఎక్కడ పెడతారో పెట్టండి నేను అక్కడికి వస్తాను నేను చేస్తానా చేయనా నా పని ఏందో చూద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అభిమానులు ఎవరు కూడా అంటే బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మూటలు ఒక్కరి ఎత్తులే 25 నుంచి 30 కిలోలు ఉన్నటువంటి మూటలు ఒకరికొకరు ఎత్తుకుంటూ మార్చుకుంటూ మరి అక్కడికి వెళ్ళేసరికి 6 గంటలకు ఇక్కడ స్టార్ట్ అయితే 12 గంటలకు మేము ఆడ చేరుకోవడం జరిగింది కాబట్టి ఈ కష్టం అనేది పెనుగోలు